श्री महालक्ष्मी नमः। अंदर की नमस्कार मंडी। रेपे चैत्र अमावास्य। चैत्र अमावास्य रोजुना इंट्लोनी आड़वारु पोरपाटुन कूड़ा ई कूरकानी वंडिते कोटीश्वरुलकैना अप्पुलु कष्टालु परम दरिद्रंतो अष्ट कष्टालु अनुभविस्तारु। ओकवेळ अला काकुंडा इला कानी चेस्ते अपर कुबेरुलु अव्वडं खायं। पट्टिंदल्ला बंगारमे। अमावास्य अन्ना पौर्णमी अन्ना मंगलवारम अन्ना शुक्रवारम अन्ना लक्ष्मीदेविकी चाला इष्टं। मरी अटुवंटि अमावास्य रोजुन इंट्लोनी आडवारु पोरपाटुन कूडा ई कूरनी वंडकोमाकंडि। ओकवेळ ई कूरनु कानी वंडिते అప్పులు కష్టాలు దరిద్రంతో బాధలు పడతారు। మరి ఆ కూర ఏంటో తెలుసుకునే ముందు మనం లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం। అవంతి దేశమున సుశర్మ అను బ్రాహ్మణుడు కలడు। అతడు చతుర్వేదములను షట్ శాస్త్రములను క్షుణ్ణముగా అభ్యసించి పండిత పరిషత్తులు మహా పండితునిగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురి మన్నలను పొందెను। కాశ్మీర దేశము నుండి వచ్చిన పరాశరుడను పండితోత్తముడు ఆ సుశర్మకు తన కుమార్తెయగు శారదాదేవిని ఇచ్చి వివాహం చేసెను। అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమునున్న గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించెను। మహా పండితుడు అగు సుశర్మ గురుకులములో ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేయుచు కాలము గడుపుచు ఉండెను। దేశ దేశములో ఆ గురుకులమునకు మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించెను। క్రమక్రమముగా ఆ గురుకులములో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశ దేశములో తమ ప్రతిభా పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానములు పొంది అంతులేని ధనము ఆర్జించిరి। పిదప కొంతకాలమునకు ఆ పండితులందరూ తమ గురువగు సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలుపుటకై గురుకులమునకు వచ్చి సుశర్మ పాదములపై పడి మీ అనుగ్రహముచే మేమింత వారము అయినాము, అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధనము ఆర్జించాము, అమూల్య వస్త్రాభరణములు సువర్ణ నాణములు గురుదేవులకు కానుకగా సమర్పిస్తాము అని చెప్పి గురుదేవులకు కానుకగా సమర్పించారు। కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో మీ భక్తి ప్రపత్తులకు నేను చాలా సంతోషించితిని, నాకు ఈ సువర్ణ నాణములు కాని అమూల్య వస్త్రాభరణములు కాని సంతోషము నీయజాలవు, వీనిని నేను ముట్టను, నాకు సంపద మీద ఏ విధమగు ఆశ లేదు, వీనిని మీరు తీసుకొని వెళ్ళి సుఖముగా ఉండండి, నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింప చేయండి, అదే నేను కోరుకునే పెద్ద సంపద అని చెప్పాడు। శిష్యులన్ని విధములా బ్రతిమాలినను ఆ పండితోత్తముడు సంపదలను స్వీకరించపోవటచే వారు గురువుల మనస్సు నొప్పించలేక మిన్నకుండిరి। పిదప వారు గురువులకు తెలియకుండా గురుపత్నియగు శారదాదేవికి ఆ కానుకలను అందించి తృప్తితో వెళ్ళిపోయారు। శారదాదేవి శిష్యులు ఇచ్చిన అపారధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వానిని ఏ విధముగా బహిర్గతము చేయవలెనని ఆలోచిస్తూ కాలం గడుపుచూ ఉండెను। ఒకానొక దినమున ఏకాంతముగా ఉన్న సుశర్మ చెంతకు శారదాదేవి వెళ్ళి, నాథ మిమ్ములను ఒక మాట అడుగవలెనని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, అడగమంటారా అని ప్రశ్నించెను। ఈ ప్రశ్న ఏదో తప్పకుండా నాకు తెలుపు, నేను దానికి సమాధానమిస్తాను అన్నాడు ఆ ఋషి। వెంటనే ఆమె, నాథ మీ శిష్యులు పలువురు దేశ దేశములలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు సంపదలను గడించిన సంగతి మీకు తెలిసినదే కదా, మీ శిష్యులందరికీ అంతటి కీర్తి ప్రతిష్టతో పాటు అంతటి సంపాదన సంపాదించుటకు కారణభూతులు మీరే కదా, అట్టి మీరు సర్వస్వం వదిలి కూపస్థ మండూకము వలె ఈ గురుకులమునే నమ్ముకుని దినభత్యముతో కాలక్షేపం చేయుట భావ్యముగా ఉన్నదా, మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చును, కాని నేను నా పిల్లలు ధనహీనులుగా బ్రతుకుట దుర్భరముగా ఉన్నది, మా కోరిక తీర్చుటకై మీరు కూడా దేశాటనము చేసి ప్రతిభా పాటవములను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణిమాణిక్యములను అగ్రహారములను సంపాదించండి, లేని ఎడల మేమీ మనోవేదనతో కొంతకాలమున కసువులు బాసదమని నిష్కర్షగా చెప్పెను। అంతటా ఆ మహాపండితుడు ఆమెతో, ఓ శారద, ధనము శాశ్వతం కాదు, దాని వలన సుఖము పొందలేము, దుఃఖమును కలిగించును, మనమింతకాలం ఎంతో సంతోషంగా జీవించాం కదా, నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనం చూసిన నాటి నుంచి నీకు దుఃఖం ప్రారంభమైనది, ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగమునకే సిద్ధమైతివి, కావున నీవు ఎప్పటి వలె ప్రాప్త లాభముతో సుఖముగా జీవించుము, కోరికలు వదులమని నచ్చ చెప్పెను। ఎన్ని చెప్పినను ఆమె ఎంతమాత్రము ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలనని
బదులిచ్చను. వెంటనే సుశర్మ ఆమెతో, ఓ సాత్వి, నీవు తొందర పడవలదు. నేను నా పాండిత్యమును ప్రదర్శించి రాజాధిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరుటకు ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షము కురిపింపచేయగలనని ఆమెను శాంతింపచేసెను. ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహమును పొందుటకై మహాలక్ష్మీ యాగము ప్రారంభించెను. నలుబది దినములు అహోరాత్రములు తపహోమార్చనలతో ఆ మహాలక్ష్మిని గూర్చి తపము చేసెను. 41వ రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి ఆమె ఇంట కనకవర్షం పడునని భార్యకు తెలిపెను. ఆ శారదాదేవి ఎంతో సంతోషముతో అర్ధరాత్రికై ఎదురుచూసెను. అర్ధరాత్రి అయినది, కాని ఆ ఇంట కనకవర్షము కాదు కదా, కనీసం నీటి తుంపరలైనను జాలువారలేదు. క్రమముగా తెల్లవారజొచ్చెను. అప్పుడు శారదాదేవి సుఖనిద్ర నుంచి మేల్కొన్న సుశర్మ దగ్గరకు వెళ్లి, నాథా, మీ మాటలు నీటి మూటలయ్యను. కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపరలు కూడా పడలేదు. రాత్రి అంతయు సుఖనిద్రమాని రెప్పపాటు కూడా వేయక ఎదురుచూశాను. నా ఆశలు అడియాసలు అయిపోయాయి. నేనెంతయో దురదృష్టవంతురాలను. మీ వంటి బూటకములాడు భర్తను కట్టుకుని నేను మోసపోతిని. మీ కండ్ల ఎదుటని నేను ప్రాణత్యాగము చేస్తాను అని పలికెను. అప్పుడు ఆ ఋషి తన భార్యతో, ఓ శారద, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపము ఆచరించాను. ఆమెకు నాపై కరుణ కలుగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మినే నా కండ్ల ఎదుట అభిచార హోమము చేసి బూడిద పాలు గావించదనని ఘోర శపథము గావించి ఉదయకాలమున అభిచార హోమమునకు సంసిద్ధుడు అయ్యను. సుశర్మ నల్లని వస్త్రములు ధరించి రౌద్ర రూపములో అభిచార హోమమునకు ఉపక్రమించెను. వేప సమితలు అగ్నిలో వేయడం ప్రారంభించెను. అగ్నిదేవునిలో రౌద్ర రూపం కలిగి నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుచూ ఉండెను. ఆ సమయమున సుశర్మ తాటియాకుపై ఘంటముతో తానింతకాలము తపము చేసిన మహాలక్ష్మి మంత్రమును బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దానిని అగ్నిగుండములో హోమము చేయుటకు సంసిద్ధుడు అగుచుండగా దూరము నుండి, ఓ సుశర్మ, నీవు హోమము ఆపుమని ఒక స్త్రీ ఆర్తనాదము కర్ణకఠోరముగా వినిపించెను. వెంటనే సుశర్మ హోమము ఆపి ఆ ఆర్తనాదము వినపడ్డ దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని మలిన వస్త్రముతో కాంతిహీనమైన దేహ సౌందర్యముతో ఎదురు వచ్చి హోమమాపుమని కోరెను. వెంటనే సుశర్మ, నీవెవరమ్మా అని అడిగెను. ఎందులకు నా హోమము ఆపవలనని ప్రశ్నించుచున్నావు అని అడిగెను. వెంటనే అప్పుడు ఆమె, ఓ సుశర్మ, నీవు ఎవరి కొరకై 40 రోజులు అఖండ తపశ్చర్య జరిపితివో ఆ మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనే నీ ఇంట కనకవర్షము కురిపింప ప్రయత్నింపగా నా అక్కయగు జ్యేష్ఠాదేవి నాతో, నీవు ఆ సుశర్మకు ధనము ఇచ్చుటకు వీలులేదు. అతడు పూర్వం 7 జన్మల్లోనూ ఎవ్వరికీ ఏమీ దానం ఇవ్వలేదు, ఎవ్వరికీ ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషము వలన ఈ జన్మలో దరిద్రునిగానే ఉండవలెను. ఈ తపఃఫలము వలన అతడు మరుజన్మలో రాజసంపదలను అనుభవించునని చెప్పెను. నేనామె మాటలను త్రోసిపుచ్చి నీ ఇంట కనకవర్షము కురిపించుటకు పూనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్ను ఈ విధముగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగినది తెలియక క్రోధముతో అభిచార హోమము చేస్తే మరింత ప్రారబ్ధమును మూటకట్టుకుందువని కావున హోమమును ఆపమని పలికెను. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగానే నా దారాపుత్రుల యొక్క కోరిక తీర్చవలనని తలంచితిని. నేను సన్యాసాశ్రమును స్వీకరించి ఈ జన్మను కడతీర్తును. నా భార్యాపుత్రులు కోరిక తీరును కదా అని పలుకగా, తప్పక తీరునని చెప్పెను. వెంటనే సుశర్మ తన భార్యతో, శారదా, వింటివి కదా నీవు, నేను కావాలా లేక ధన సంపదలు కావాలా అని ప్రశ్నించెను. ఆమె వెంటనే, స్వామి, మీరు సన్యాసము స్వీకరించి మమ్ములను సుఖముగా బ్రతుకనీయుడు అని పలికెను. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానముగా సన్యాసాశ్రమమును స్వీకరించి శిఖా యజ్ఞోపవీతములను విసర్జించి దండమండలములు స్వీకరించి గ్రామేకరాత్రముగా దేశాటన చేయుటకు సంసిద్ధుడు అయ్యను. శారదాదేవి ఇంట కనకవర్షము కురిసెను. ఆ తల్లి పిల్లలెంతో ఆనందించారు. ఎదుట ఉన్న మహాలక్ష్మి ఎప్పటి వల్లే వెలుగొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివ్రాజక, నీ వలన నేను కొత్త అవతారము ఎత్తితిని. మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతరించాను. నన్ను కొలచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషములు రూపుమాపి ఆ జన్మలోని అష్ట ఐశ్వర్యములు
ఇచ్చెదను. నీవు సన్యాసివైనను, నీవు ఈ దేశాధినాథుడవై సంపదల్లో మునిగి ఉన్నను. తామరాకు మీద నీటి బొట్టు వలె సంచరించి లోకోపకారము గావింతువు అని పలికి అదృశ్యమయ్యను. కావున మానవుడు కాని ఏ ప్రాణి కాని తాము పూర్వజన్మల్లో చేసుకున్న ప్రారంభము అనుసరించి సుఖదుఖములు ధనదారిద్ర్యములు అనుభవించదురు. అష్టలక్ష్మి అవతారముల కంటే వైభవలక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది. ప్రారంభ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మి అవతారం. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరుటకు ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు 8 శుక్రవారాలు సాయంకాలం ప్రదోష కాలములో బంధువులను మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థ ప్రసాదములను తీసుకుని లక్ష్మీ స్తోత్రం మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచవలెను. ఈ విధముగా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసి 9 శుక్రవారం నాడు 8 ముత్తైదువులను పిలిచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలములతో 8 వైభవలక్ష్మి వ్రతకథ ప్రతులను వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలెను. ఇదే ఈ వ్రతమునకు ఉద్యాపం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్ట ఐశ్వర్యములతో పాటు అఖండ సౌభాగ్యం కలుగును. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని సూత మహర్షి మహామునులకు చెప్పెను. ఇక వీడియోలోకి వెళితే, పొరపాటున కూడా రేపు అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు బచ్చలాకుతో చేసిన కూరని మాత్రం అస్సలు వండమాకండి. అలానే మనం మాంసాహారం కానీ గుడ్లు కానీ రేపు అస్సలు తినరాదు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. అలా కాకుండా రేపు ఎవరైతే లక్ష్మీదేవిని పసుపు కుంకుమతో పూజ చేసి పాయసాన్ని పరమాన్నాన్ని బెల్లంతో తయారు చేసి ఆవు పాలని ఉపయోగించి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత మనం ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి అపర కుబేరులు అవుతారు. కావున మీరు కూడా రేపు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.